Welcome to my YouTube channel. This is Agastya once again. In this YouTube channel, in this video, I'm going to tell you about the human relations. The bandhalu, bandhatvalu with the siblings. Man thodagutunna vaalito ee rojulanu unnatundi mana bandhalu kaani undi mana anubandhalu kaani undi mana bandhutvalu kaani undi ee rojulo etuvanti paristhithilo unnayi anadi manam deento ee YouTube channel charchinchukobothunnam. My dear friends, ఈ రోజున సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెలు అన్నతమ్ముళ్ళు వాళ్ళ మధ్యన ఉన్నటువంటి బంధాలు బంధుత్వాలు కూడా చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. చాలా హీనంగా తయారయ్యారు ప్రతి ఒక్కళ్ళు కూడా. చిన్నప్పుడు తల్లిదండ్రులు మన అక్కతో మన తమ్ముడితో లేదంటే మన చెల్లితో మనం దెబ్బలాడుతున్నప్పుడు మన తల్లిదండ్రులు మాట తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ అయ్యి మనకు చెప్తూ ఉంటారు, నాన్న ఇది తప్పు ఇది ఒప్పు అంటాం. అప్పుడు మనం వాళ్ళ మాట వింటూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటామో కానీ వాళ్ళు మాట లెక్క చేయకుండా మనం కూడా అలాగే పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటాం. చిన్న చిన్న తప్పులు చాలా సహజం. ఆ చిన్న చిన్న తప్పులనే మనం పట్టుకుని బోధంలో చూస్తూ మన బంధుత్వాన్ని మనం దూరం చేసుకునేటువంటి పరిస్థితికి ఆ స్థాయికి మనం ఎదిగిపోతున్నాం. దీనివల్ల ఈరోజు నువ్వు మీ అక్కతోనో మీ తమ్ముడితోనో లేకపోతే మీ చెల్లెలతోనో మాట్లాడుకుండా ఉంటే రేపొద్దున నీ పిల్లలు నీ నుంచి పుట్టినటువంటి నీ పిల్లలు వాళ్ళ అక్కతోనో వాళ్ళ తమ్ముళ్ళతోనో వాళ్ళు ఎలా ఉంటారు? They don't maintain a good relationship with their siblings. When you are not up to the mark or when you are not an example and you are an example only in your you choose to put into your pillalu vaalla akkathona vaalla thommulathona ela undaru ela vaallu undali ee vidhanga undalanu ela expect cheyagalutavu and how can you command your children when you are not up to the standards. నువ్వు మీ అక్కతోను మీ తమ్ముడితో మీ చెల్లెలతో నువ్వే ప్రాపర్గా లేనప్పుడు వాళ్ళు నీ మాట వింటారని నీ పిల్లలు నీ మాట వింటారని నువ్వు ఎలా అనుకుంటావు? ఇది తప్పు. అంటే ఒక అక్క, ఒక తమ్ముడు, ఒక చెల్లి, ఒక అన్నయ్య లేదంటే ఒక తోబుట్టువులు ఎలా ఉండాలి అనేది మనకు రామాయణం నేర్పుతుంది. ఇలా ఉండాలి. ఎస్, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళు నలుగురు కూడా ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు కాదు, ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు. కానీ ఎప్పుడు కూడా రాముడి మాట వీళ్ళందరూ వింటూ వచ్చారు. లక్ష్మణుడు అయితే రాముడికి అనంగు సోదరుడి కింద అయిపోయాడు. ఒక తల్లి కడుపున పుట్టినప్పటికీ కూడా లక్ష్మణుడు రాముడు ఒక దైవంలా భావించాడు. అందుకే రాముడు చాలా బాధతో అంటాడు రావణాసుడితో యుద్ధంలో ఉన్నప్పుడు. రావణాసుడి యొక్క కొడుకు ఇంద్రజిత్ చేస్తున్నటువంటి యుద్ధానికి లక్ష్మణుడు మూర్చపోతే ఆ సందర్భంలో రాముడు తడబాటులోనే లక్ష్మణుడు చనిపోయాడేమో అనుకుని అప్పుడు ఎంత బాధపడతాడో అంత బాధపడతాడు. లక్ష్మణ నువ్వు లేని రాజ్యం నాకెందుకు, లక్ష్మణ నువ్వు లేని విజయం నాకెందుకు, లక్ష్మణ నువ్వు లేని సీతాదేవి నాకెందుకు అంటాడు. అంటే ఒక తమ్ముడిని చూసి తన భార్యని రాజ్యాన్ని విజయాన్ని కూడా ఛేదించుకోవడానికి సిద్ధమైపోయినటువంటి రాముడిని చూసి మనం ఎంత నేర్చుకోవాలి? రామాయణం మనకు నేర్పుతుంది ఒక బంధం ఎలా ఉండాలి, ఒక బంధుత్వాన్ని ఎలా నిలుపుకోవాలి అనేది. రాముడు చెప్తాడు లక్ష్మణుడు అంత బాధలను కూడా లక్ష్మణుడు చూసి చెప్తాడు. దేశే దేశేచ కళత్రాణి దేశే దేశేచ బాంధవాహ తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. అంటే లక్ష్మణ నేను నాకు భార్యను దొరుకుతాను, నేను ఏ దేశం వెళ్ళినా సరే నాకు భార్యను దొరుకుతారు, నన్ను పెంచుకోవడానికి తల్లిదండ్రులు దొరుకుతారు, తద్వారా నాకు బంధుత్వాలు వస్తూ ఉంటాయి, ఎన్నో బంధుత్వాలు వస్తాయి, స్నేహితులు దొరుకుతారు. కానీ లక్ష్మణ తోడబుట్టిన వాడు మాత్రం ఎక్కడ ఉండడు. తోడబుట్టిన వాడు నేను ఎక్కడ సంపాదించుకోను, నువ్వే నా తోడబుట్టిన వాడివి. భరతుడు, శత్రుఘ్నుడు మీరు ముగ్గురే నాకు ప్రాణం. మీరు లేనప్పుడు నాకు ఈ విజయం ఎందుకు, మీరు లేని నాకు రాజ్యం ఎందుకు, సీతాదేవి ఎందుకు అని బాధపడుతూ ఉంటాడు. అటువంటి రాముడిని చూసి మనం ఎంత నేర్చుకోవాలి? రామాయణం గురువుగారు చెప్తారు రాముడు నడిచినటువంటి దారి అని, ధర్మాన్ని ఎలా కాపాడుకున్నాడు రాముడు. అందుకే అంత రాముణ్ణి మనం ఒక మహారాజునటువంటి రాముణ్ణి మనం దేవుడిగా పిలుస్తాం. రాముడే అంటాడు రామాయణంలో నేను దేవుడిని కాదు అని. కానీ మనము దేవుణ్ణి రాముణ్ణి చేసాం. రాముణ్ణి దేవుని కింద చూసి మనం ఎంతో నేర్చుకుంటున్నాం, ఎంతో నేర్చుకోవాలి కూడా. మన పిల్లలకి ఇవన్నీ చెప్తూ ఉండాలి మనం. అంతేగాని పాటించవలసిన మనమే చిన్న చిన్న తప్పుల్ని చూసుకుని బోధార్థాలను చూసుకుని బంధుత్వాన్ని బంధాన్ని తెంచేసుకుంటుంటే వాళ్ళు ఇంకెలాగా బంధాన్ని బంధుత్వాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు.
అంటే ఈ రోజుల్లో అవసరం ఉంటే అక్కడ గుర్తొస్తుంది, వాళ్ళ పిల్లలు గుర్తొస్తారు. ఈ రోజున అవసరం ఉంటే తమ్ముడు గుర్తు అక్కడికి తమ్ముడు గుర్తొస్తుంది, లేదా తమ్ముడు అక్కడ గుర్తొస్తూ ఉంటుంది. అవసరం ఉంటేనే అక్క, అవసరం లేకపోతే అటువంటి అటువంటి తినేసారి తొక్కలు ఎలా పాడేస్తుంటా అలా పాడేయడం అది మంచి పద్ధతి కాదు. అది ఒక తల్లి పుట్టినటువంటి బిడ్డలు మీరంతా కూడా, మనమంతా కూడా. తల్లి చనిపోతే మాట్లాడుకోరు, తండ్రి చనిపోతే మాట్లాడుకోరు. ఎందుకు అంత శత్రుత్వం? ఏం సాధిస్తారు జీవితంలో? మనం వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు, వాళ్ళ ఆనందాన్ని చూసి మీరు ఎంత ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉన్నాం, మనం వాళ్ళు బాధపడుతుంటే మనం పండుగ చేసుకుంటూ ఉంటాం, వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటూ ఉంటాం. మీరందరూ కూడా తోబుట్టువులు, మనం అందరం కూడా తోబుట్టువులు. ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు మనం అందరూ ఎలా ఉండాలి? ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు రాముడు ఎలా ఉండాలి అనేది రాముడు ఇందాక చెప్పినట్టుగా రాముడు మనకు చెప్పాడు ఎలా ఉండాలనేది, మంచి చూపించాడు ఆయన. ఇన్ఫాక్ట్ వాళ్ళందరూ కూడా నేను ఇందాక చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డలు కాదు, ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒకే మాట మీద నిలబడ్డారు, రాముడు ఏం చెప్తే అదే చేసేవారు. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే చేశారు చిన్నవాళ్ళు. ఆ మిస్టేక్స్ని, చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. నువ్వు చేస్తూ ఉంటావు మిస్టేక్స్. అలాగే నేను వాళ్ళు వదిలేసుకున్నారు లేదే, నువ్వెందుకు వాళ్ళు వదిలేసుకుంటున్నావు? దయచేసి బంధాన్ని బంధుత్వాన్ని కూడా మనం కలుపుకుందాం. రామాయణాన్ని అందరికీ వినిపిద్దాం, రామాయణం నుంచి మనం ఎంతో నేర్చుకుందాం, మన సాంప్రదాయాన్ని మనం పెంపొందించుకుందాం. మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్తున్నాను. దేశే దేశే చకర్త్రాణి దేశే దేశే చ బాంధవాహ తమతో దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. ఈ జన్మ వరకే, ఈ జన్మలోనే మీరు తోబుట్టు, మళ్ళా జన్మలో ఉన్న కొద్ది కాలం మనం మన తోబుట్టువులతో మనం ఆనందంగా లేనప్పుడు ఎందుకు వచ్చిన డబ్బు, ఎందుకు వచ్చిన సంపాదన, ఎందుకు వచ్చిన కీర్తి? నువ్వు ఒక ఫంక్షన్ చేసుకుంటూ ఉంటావు, మీ తోబుట్టు గారు రాలేదండి అని అడుగుతారు. లేకపోతే నువ్వు ఆవిడ ఫంక్షన్ చేసుకుంటుంది, మీ తమ్ముళ్ళు రాలేదని అడుగుతూ ఉంటారు. ఆవిడకి ఎంత అవమానం, నీకెంత అవమానం. సో ఎప్పుడు కూడా తోబుట్టువులను మనం వదులుకుంటే మనం ఆనందంగా ఉండమని. అది పెద్దవాళ్ళైనా కావచ్చు, చిన్నవాళ్ళైనా కావచ్చు, మనం ఆనందంగా నటిస్తూ ఉంటాం అంతే. కానీ మన పిల్లలు వెనకాల, మన పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. రేపు పొద్దున మనలాగే వాళ్ళు కూడా మన ఫుట్ స్టెప్స్లోనే వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో నువ్వు ఫాలో అవ్వకపోతుంటే నీ పిల్లలు వాళ్ళ తోబుట్టువులతో సక్రమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని నువ్వు ఎలా కోరుకోగలుగుతావు? సో ఫస్ట్ మనం నడిచి చూపిద్దాం, తర్వాత మన పిల్లల్ని నడవమని మనం చెప్పగలడానికి మనకు అర్హత అనేది ఒకటి ఉంటుంది. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ అర్థమయ్యేలా నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ సిబ్లింగ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాడు చేసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది. చిన్న చిన్న రిలేషన్స్ ఇవన్నీ ఎన్నో జీవితానికి మన జీవిత అంతం అయిపోయిన తర్వాత కూడా మన గురించి చెప్పుకునేటువంటి రిలేషన్స్ అవి. మన గురించి వాళ్ళు ఎప్పుడు బాధపడకూడదు. రామాయణాన్ని చదువుదాం, రామాయణంలో ఉన్నటువంటి రాముడు ఫాలో అయినటువంటి స్టెప్స్ని మనం కూడా ఫాలో అవుదాం. సిబ్లింగ్ రిలేషన్స్ని పెంపొందించుకున్నాం, డెవలప్ చేసుకున్నాం. జై హింద్, నమస్తే.